అందరికీ నమస్కారం అండి. నా పేరు బోరాడు శ్రీనివాసరావు. రెడ్డిగూడెం మండలంలో నాగులూరు కష్టంలో ప్రకృతి వ్యవసాయంలో నేను సిఆర్పిగా పనిచేస్తున్నాను. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయం గురించి ఓబులాపురం గ్రామ రైతులకు అవగాహన కల్పించడానికి వెళుతున్నాను. అందరికీ నమస్కారం అండి. రైతులందరూ వచ్చారండి? వచ్చామండి. కూకోండి. ఈరోజు ఈ సంఘ సమావేశంలో మన ప్రకృతి వ్యవసాయంలో ఏ పంట గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఏరియాలో మామిడి తోటలు సాగు చేస్తానండి. ఎక్కువగా మామిడిలో ఎరువుల పద్ధతి గురించి మాకు తెలియపరచండి. చాలా మంచి అంశాన్ని ఎంచుకున్నారు, చెప్తాను, శ్రద్ధగా వినండి. అయితే మీ మామిడి తోటలో ఉండే సమస్యలు ఏంటో నాకు చెప్పండి. మా మామిడి తోట పోయిన సంవత్సరం దిగుబడి లేక చాలా నష్టపోయానండి. మా మామిడి తోట బాగానే కాసిందండి, సైజు లేక కాయలు ఎక్కువగా కాసి కుళ్ళిపోయినాయి. మా మామిడి తోటలో కాయకు మొంగు వచ్చి రాలిపోయి చాలా నష్టపోయాను. మీ మామిడి తోటల్లో ఉన్న సమస్యలకు ముఖ్య కారణం రసాయన ఎరువులు పురుగు మందులు వాడడం వల్లే మీకు ఈ విధంగా నష్టం జరుగుతుంది. కనుక మన ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఎరువులను వాడితే మీరు చెప్పిన ఈ సమస్యలను నివారించవచ్చు. అవి ఏంటంటే, ఒకటి చిన్న తోటల పెంపకం, రెండు పెద్ద తోటల పెంపకం. ఒక ఎకరంలో మామిడి మొక్కలు వేసి 2 నెలలు అవుతుందండి. ఆ 2 నెలలకి వేసాం కనుక ఎరువులు ఏ రకాల ఏ పద్ధతిలో వేయాలో చెప్తారా? ఇప్పుడు మీ తోట చిన్న వయసులో ఉంది కాబట్టి ప్రకృతి ఎరువులని వాడండి, మంచిది. ఇప్పుడు మీ మొక్క చిన్నదే కాబట్టి నెలకు ఘనజీవామృతము 100 గ్రాముల నుంచి 150 గ్రాముల చొప్పున 2 సార్లు వేసుకోవాలి. ఒక ఎకరానికి 2 టన్నులు పశువుల ఎరువు తోలించాలి. పొలమంతా చల్లి కలి దున్నుకోవాలి. మొక్కల మొదటి కూడా వేసి నీళ్లు పెట్టుకోవాలి. అంతేకాకుండా మొక్కలకు నాడెప్ కంపోస్ట్ ఎరువు కూడా వేసుకోవాలి. మా మామిడి చెట్లు పెద్దయే కదండి, మా ఏ ఎరువులు వాడాలి? పెద్ద పెద్ద చెట్లు ఉన్న మామిడి తోటలైతే ఎరువులు వేసే పెద్ద చెప్తాను, వినండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నటువంటి మామిడి తోటలు కాబట్టి సారవంతం అవడానికి పచ్చిరొట్ట ఎరువులు వేసి వాటిని కలిదుని సారవంతం చేసుకోవాలి. పెద్ద చెట్లకు చుట్టూ పాదు చేసి ఘనజీవామృతాన్ని 2 లేదా 3 కేజీలు వెయ్యాలి. ఇలా నెలకు 2-3 సార్లు వేయాలి. అలాగే చుట్టు చుట్టూ మల్చింగ్ చేయాలి. మల్చింగ్ అంటే ఏంటండి? దాన్ని ఏ విధంగా చేయాలి? మల్చింగ్ అంటే చెట్టు చుట్టూ పాదులు చేసి చెట్లు వ్యర్థాలు ఆకులు అలాలతో మట్టితో కప్పి ఉంచడాన్నే మల్చింగ్ అంటారు. ఈ విధంగా చేస్తే ఉపయోగం ఏంటండి? ఈ విధంగా చేయడం వలన ఆకులు, పంట వ్యర్థాలు మొదలైన సేంద్రియ పదార్థాలు కుళ్ళి మొక్కకు పోషకాలు విడుదల చేస్తాయి. మరలా వర్షపు నీరు పక్కలకు పోకుండా ఆకులు మొదలైనవి తగలడం వల్ల నీరు భూమిపై తచ్చాడి ఇంకుతాయి. మొక్కకు నీరు అంది ఎక్కువ రోజులు తేమ శాతం ఉంటుంది. ఈ మామిడి తోటకి ఇంకా అదనంగా ఇంకా ఎరువులు ఏమన్నా ఉన్నాయా? అవునండి, ఉన్నాయి. ఈ చెట్లకు జీవంతమనే ద్రావణం ఉన్నది. ఇది చెట్లకు ఆరోగ్యంగా
బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. దీన్ని చెట్లకు నీటి ద్వారా 15 రోజులకు ఒకసారి 2 లేదా 3 లీటర్లను అందించాలి. మామిడికాయలు కోసిన తర్వాత తోటలో మళ్ళీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి? మామిడికాయల కోత అనంతరం తోటలో జూలై ఆగస్టు నెలల్లో చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాయ కోసిన అనంతరం అవకాశం ఉన్న రైతులందరూ డ్రిప్ ద్వారా కానీ లేదా నీరుని నేరుగా పారించి కానీ మొక్కల మొదలకు నీరు అందించాలి. కాయ కోసిన అనంతరం చెట్టుకి 20 రోజులు విశ్రాంతినివ్వాలి. తర్వాత కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. కొమ్మలు కత్తిరించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి? కొమ్మ కత్తిరింపు జాగ్రత్తగా చేయాలి. 2 నుంచి 3 అంగుళాలు వ్యాసార్థం గల కొమ్మలను తొలగించి చెట్టు లోపల గాలి వెలుతురు సోకేలా తొలగించాలి. తోటలో ఉన్న ఎండు పొలను తొలగించాలి. వర్షాలు పడిన వెంటనే తోటలు దున్ని ఎరువులు వేసుకోవడానికి పాదులు చేసుకోవాలి. సేంద్రీయ ఎరువులను వేసుకున్నట్లయితే భూమి గుల్లబారి తేమని పోషకాలని నిల్వ చేసుకొని ఆశించిన ఫలితాలను పొందవచ్చును. మాకు తెలియని ఈ మామిడి తోటల ఎరువుల యాజమాన్యం గురించి మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి.